ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదినం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మరి ప్రియమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అనుదినము మమ్మల్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ అనుదినం మమ్మల్ని భరిస్తూ సహిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. అనుదినం మాతో మాట్లాడుతున్న దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు కూడా మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి పొందడానికి కృపణివ్వమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 పేతురుకు రాసిన పత్రిక 3:9. ప్రభువు తన వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాడు. 2 పీటర్ 3:9. ద లార్డ్ ఈజ్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ హిస్ ప్రామిస్. ఎంత అద్భుతమైన దేవుడు కదండి మన దేవుడు. మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని ఎప్పుడు కూడా మరి ఆలస్యం చేసే దేవుడు కాదు. అంటే తప్పకుండా రైట్ టైంలో చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఏదైనా కూడా ఎంత గొప్ప వాగ్దానం కదండి. మనందరం ప్రతిరోజు దేవుడు వాగ్దానాలు తీసుకుంటున్నాము, ఇవి మన జీవితాల్లో నెరవేర్చబడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆలస్యం చేసేవాడు కాదు. దేవుడు వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. తగిన సమయం కోసం మరి వెయిట్ చేస్తాడు అంతే. కానీ మనమే అనుకుంటాం చాలాసార్లు, దేవుడు ఈ మాట ఇచ్చాడు కానీ నా జీవితంలో ఇంకా జరగలేదు, దేవుడు ఈ వాగ్దానం నాకు ఇచ్చాడు కానీ ఈ వాగ్దానం నెరవేర్పు నేను ఇంకా చూడలేదు అంటే నీ టైం రాలేదు కాబట్టి అది ఇంకా నువ్వు చూడలేదు. కానీ టైం వస్తే తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని జీవితంలో చేస్తాడు, ఆ వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో చూస్తావు. దేవుని ప్రామిసెస్ అన్నీ ఎలా ఉంటాయని అంటే, ఒక మరి గొప్ప రిచ్ పర్సన్ మనకి ఎంటీ చెక్స్ అన్నమాట సైన్ చేసేసి ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఎంటీ యొక్క చెక్లు మన దగ్గర పెట్టుకుంటే మనకి ఏమైనా వస్తుందా? ఏం రాదు కదా. దాన్ని ఏం చేయాలి? వెళ్ళి బ్యాంకులో మనకి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ రాయాలి. మరి ఇచ్చేస్తారా బ్యాంక్ వాళ్ళు మన అమౌంట్ రాసి ఇచ్చేస్తే? ఇస్తారు. కానీ ఇంకొక పని కూడా చేయాలి. ఏం చేయాలి? మనం సైన్ కూడా చేయాలి, అంటే నేను తీసుకుంటున్నాను ఈ అమౌంట్ అని. అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? మనకి ఆ డబ్బుని ఇస్తారు. ఆల్రెడీ అది సైన్డ్ చెక్కే. అంటే ఏ వ్యక్తి అకౌంట్లో నుంచి మనం తీసుకుంటున్నామో ఆ వ్యక్తి మనకు సైన్ చేసేసి, ఎంత కావాలో అంత అమౌంట్ మీరే రాసుకోండి అని సైన్ చేసినటువంటి బ్లాంక్ చెక్స్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎంతైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం, అంతే కదా. అతను ఇచ్చాడు, ఎందుకు బ్లాంక్ చెక్ ఇచ్చాడు అంటే మనం ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవాలని. తర్వాత మనం ఏం చేయమంటున్నారు బ్యాంక్ వాళ్ళు మనకి? ఇంకొక సంతకం కూడా పెట్టాలి నువ్వు తీసుకుంటున్నావని. అదే, దాన్నే ఆమెన్ అనే సంతకం అన్నమాట. అంటే మన జీవితంలో దేవుడి దగ్గర నుంచి ఏదైనా ఒక ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే, దేవుడి దగ్గర నుంచి మన జీవితంలో ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే నమ్మకంగా మనం ఆమెన్ చెప్పగలగాలి. ఎందుకంటే గ్రంథ వాగ్దానాలన్నీ కూడా మనవే. ప్రతి అధ్యాయం, ప్రతి వరుస, ప్రతి వచనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రామిసెస్ అండి. ఆయన ఇచ్చేసాడు, నువ్వు దాన్ని బ్యాంక్లోకి వెళ్ళి దాన్ని ఇచ్చి నువ్వు తీసుకోవాలి, నీ సంతకం పెట్టాలి. అంటే నువ్వు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిన్ను బ్యాంక్కి వెళ్ళి తీసుకోమంటున్నాడు అంటే నువ్వు ఆ పరిస్థితిలోకి వెళ్ళాలి. వెళ్ళి నమ్మకంగా నువ్వు తీసుకోగలగాలి. సంతకం పెట్టడం అంటే ఆమె నేను చెప్పాను కదా, అంటే నువ్వు ఏ కార్యమైతే దేవుడు నా జీవితంలో చేస్తాడో అంటే నువ్వు ఆమె నేను చెప్పగలగాలి. అప్పుడే నీ జీవితంలో ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు తీసుకుంటావు, ఆ వాగ్దాన ఫలాన్ని నీ జీవితంలో పొందుకుంటావు. చాలాసార్లు మనం ఆమెన్ అని చెప్పలేము. కొన్ని కనిపిస్తుంటాయంట, అబ్బో ఇది అసాధ్యం అండి, ఇది ఎలా జరుగుతుంది అని క్వశ్చన్ మార్క్ వేసేస్తా అంటాం కదా. అవునండి, మనకు అసాధ్యం, దేవుడికి అసాధ్యమా? అది కాదు కదా. మనం మనుషులం, మనకి అన్నీ కూడా అసాధ్యమే, మనం ఏం చేయలేము. కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే అన్నాడు, నమ్ముతు నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నువ్వు నమ్ము, దేవుడి కార్యాలు చూస్తావు. మరి నమ్మలేకపోవడం వల్లనే వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడడం లేదు. మరి నమ్మకపోవడాన్ని బట్టే మనం నిరాశ పడుతున్నాము. మరి నిరాశ పడుతూ దేవుడి పైన విశ్వాసం లేకుండా జీవించినట్లయితే వాగ్దాన నెరవేర్పును మన జీవితాల్లో చూడలేము. ఇంకొంతమంది నమ్ముతారు కానీ దేవుడు ఆలస్యం చేస్తున్నాడని ఫీల్ అవుతారండి. లేదండి, దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యం కూడా ఆలస్యం చేయట్లేదు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాడు, టైం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఆ వాగ్దాన నెరవేర్పు నువ్వు చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి మనము యోహాను సువార్త 2:4 చూద్దాం. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. యేసు ప్రభు తన తల్లి అయినటువంటి మరియాతో చెప్తున్నటువంటి మాట అన్నమాట ఈ మాట. మరి ఈ సందర్భం ఏంటంటే, మరి యేసు ప్రభు అలాగే వాళ్ళ తల్లి, శిశువులందరూ కూడా కానాను వివాహంకి వెళ్తారన్నమాట. అయితే అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. ఈ వాళ్ళ పెళ్ళిళ్ళలో ద్రాక్షరసం చాలా ఇంపార్టెంట్.
అయితే ద్రాక్షరసం అయిపోతే ఇంకా ఏం గొడవలు వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి యేసు ప్రభు వాళ్ళమ్మ వచ్చి ఏసైతే అంటది, నాయనా ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది అంటే దేవుడు అంటున్నాడు అక్కడ ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, ఇంకా నా సమయము రాలేదు అని చెప్తాడు అన్నమాట. అంటే దేవుడు ఒక సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన కార్యాలు చేయడానికి. అయితే వాళ్ళ తల్లి ఆ విధంగా మరి ఆయనతో అన్నప్పుడు మరి ఆయన సమయం రాలేదన్నాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లి ఏం చెప్తుందంటే అక్కడ ఉన్న పరిచారకులతో, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అని చెప్తుంది. అయితే మరి యూదులు వాళ్ళు ఒక పెద్ద పెద్ద రాతి బాణల్లో ఇలా ద్రాక్షరసం పెళ్లి విందులో స్టోర్ చేసేవాళ్ళు అన్నమాట. అప్పుడు యేసు ప్రభు ఆమె తల్లి అడిగింది, రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళతో, మీరు ఆ రాతి బాణాలన్నీ శుద్ధి చేయండి, శుద్ధి చేసిన తర్వాత దానిలని నీటితో నింపండి, అంచుల వరకు నీటితో నింపండి అని చెప్పినప్పుడు వాళ్ళు అలాగే నింపుతారు ఆ పరిచారకులు. ఒక మాట కూడా మాట్లాడరు అన్నమాట. అయితే నింపేసిన తర్వాత మరి ఆయన అంటాడు, ఇది తీసుకుపోయి విందు ప్రధానికి ఇవ్వండి. మరి ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో మరి తల్లి అయినటువంటి మరి ఆ పరిచారకులతో చెప్పింది కదా, మీరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దండి, ఆయన ఏం చెప్తే అది చేయను అన్నప్పుడు ఆయన ఏం చెప్తే అలా చేశారు. ఆ విందు ప్రధాని దగ్గరికి తీసుకుపోయి ఆ ద్రాక్ష రసం ఇస్తే ఆయన అంటున్నాడు, ఎవరైనా ఫస్ట్ మంచి ద్రాక్ష రసాన్ని ఇచ్చి తర్వాత జబ్బు ద్రాక్ష రసం ఇస్తారు, మీరేంటి వెరైటీగా ముందంతా మరి ఇట్లాంటి ద్రాక్ష రసం ఇచ్చేసి ఇప్పుడు మంచిది ద్రాక్ష రసం తీసుకొచ్చారు అన్నమాట. మరి ఒకసారి ఆలోచించండి, మనకి కూడా ఒక అద్భుతమైన జీవితంలో జరగాలంటే దేవుడి సన్నిధిలో మౌనంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, ఇదేందయ్యా మామల్ని బాణాలు కడిగించిన, ఆల్రెడీ బాణాలు కడిగి మేము ద్రాక్షరసం నింపి పెట్టాము, ఇదేంటి నీళ్ళు నింపమంటున్నావు, మరి అసలు మా విందు ప్రధానికి ఇస్తే ఈ నీళ్ళని మమ్మల్ని ఏమంటాడు, ఇలాంటి ఏ క్వశ్చన్స్ కూడా వెళ్ళదండి. డైరెక్ట్గా దేవుడు ఏం చెప్పాడు అది చేశారు. మరి ఈరోజు నువ్వు అలా చేయడానికి సిద్ధంగా ఉన్నావా, దేవుడు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నావా? చాలాసార్లు మనం రెడీగా ఉండమండి, డౌట్స్ అన్నమాట. మనం చాలాసార్లు దేవుడిని ఏం చేస్తామంటే డౌట్ చేస్తాం, అవుతుందా ఇది, మనకే కానీ అలా చెప్పారనుకోండి, పోయి ఆ ద్రాక్షరసంని పోయి ఆ టెస్టింగ్ చేయడానికి అధికారికి ప్రధానికి పోండి అంటే పోతామా? 100 ప్రశ్నలు వేసే వాళ్ళం, ఇదేంటి ప్రభువా ఇట్లా చెప్తున్నావు, నీళ్ళని నింపించరమ్మంటున్నావు, మా మొహం మీద పోసేస్తాడు అతను, లేకపోతే ఏంది మీరు చేసిన పని అంటారు అని అంటామేమో మనమైతే. కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇచ్చారు కాబట్టి దేవుని అద్భుతాన్ని చూడగలిగారండి. ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రశ్నించేవారిగా, దేవుణ్ణి ఇదెందుకు అలా చేసావు, అదెందుకు ఇప్పుడు చేసావు, ఇదెందుకు ఇప్పుడు చేస్తున్నావు అని అడిగేవారిగా మనం ఎప్పుడూ ఉండకూడదండి. ఆయనకు తెలుసు, ఆయన సమయము ఆయనకు తెలుసు. వాళ్ళ అమ్మ చెప్పినప్పుడు మరి దేవుడు అన్నాడు ఇంకా నా సమయం రాలేదు అని, కానీ దేవుడు ఆ కార్యం చేయడానికి అక్కడ ఇష్టపడ్డాడు. ఫస్ట్ సూచక్రియ చేశాడు దేవుడు అక్కడ కానాను పెళ్లి విందులో, నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. మాట లోబడ్డం ద్వారా ఎంత ఆశీర్వాదం ఉందో చూస్తున్నాం కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే మనం కూడా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలని ఎదురు చూసినప్పుడు, ఇంకెప్పుడు చేస్తావు ప్రవ్వా, ఇంత లేట్ అయిపోయింది ప్రవ్వా, అంత లేట్ అయిపోయింది ప్రవ్వా, ఇది జరుగుతుందా ప్రవ్వా అని దేవుడికే డౌట్లు వేసేస్తా అంటాం, దేవుడికే క్వశ్చన్స్ వేసేస్తా అంటాం చాలాసార్లు. దేవుడు ఆయనండి, మనకు ఏ సమయంలో ఏది చేయాలని బాగా తెలుసు, అప్పుడే చేస్తాడు. ఓపిక్గా ఎదురు చూద్దాం దేవుడి కార్యం కోసం. ఆయన ఆలస్యంగా ఎప్పుడు ఏది చేయడు, ఆయన రైట్ టైంలోనే చేస్తాడు. నీకు ఆలస్యం అనిపించేమో ఆయనకి ఏది ఆలస్యం కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా టైంకి చేసే దేవుడు. ఎందుకంటే మన జీవితాల్లో మనం చేయలేనటువంటి ప్రతి కార్యం ఆయన చేయగలిగిన సమర్థవంతుడు అనేది మనం నమ్మాలండి. మనము దేవుడిని ప్రశ్నించేవారుగా ఎప్పుడు ఉండకూడదు, దేవుడికి లోబడేవారుగా ఉండాలి. లోబడితే వాళ్ళు ఏ విధంగా అద్భుతం చూశారో అలాగే మనం కూడా లోబడుట ద్వారా దేవుని యొక్క అద్భుతాలు రిసీవ్ చేసుకుంటాం, లోబడుట ద్వారా దేవుని యొక్క మహత్కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఒకవేళ దేవుడు నాకు కూడా ప్రామిసెస్ ఇచ్చాడండి, ఆయన ఇది ఇన్ని రోజులైంది ఇంకా నెరవేరలేదు అనేవాళ్ళు మీలో ఉండకపోరు. చాలామంది వెయిట్ చేస్తుంటారు దేవుడి కార్యం కోసం. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయండి, తప్పకుండా మీ సమయంలో దేవుడు మీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అది నమ్మండి. మరి కానాను యొక్క పెళ్లి విందులో దేవుడు చేసినటువంటి మహా అద్భుత కార్యాలు నీ నా జీవితంలో చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు మరో మాట మాట్లాడకుండా ఆయనకు లోబడినట్లయితే తప్పకుండా అద్భుతాలు రిసీవ్ చేసుకుంటావు. నమ్ముతారా మరి దేవుడి మాటని? నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన లెక్కిస్తారు. పరలోకమందున మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ఎంతో గొప్పదైనా, మీరు చేసినటువంటి వాగ్దానాన్ని ఆలస్యం చేసే దేవుడు కాదు, కానీ సరైన సమయంలో మా జీవితంలో చేసే దేవుడు. అయ్యా కానాను యొక్క పెళ్లి విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చినట్లుగా ఈరోజు ఎవరు ఏ పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో తండ్రి ఎదురు చూస్తున్నారో కార్యాల కోసం, అలాగే కనిపెడుతున్నారో ఆ కార్యాలు వాళ్ళ జీవితంలో మీరు జరిగించండి.
ప్రభువా అద్భుతాలని జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి, మేమందరం కలిసి నిన్ను మహింపరిచే కృపనివ్వమని, ఈ వాగ్దానం నెరవేర్పు మా జీవితాల్లో చూడటానికి సహాయం చేయమని ఏ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.